వాక్యాన్ని ఎలా ధ్యానించాలండి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, వాక్యము చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాట దైవజనం నోటి నుండి వస్తున్నప్పుడు ఆ మాట నీ దగ్గరకు వస్తుండగా నీ జీవితాన్ని ఎత్తి పెట్టుకోవాలా? ఆ వాక్యం నీ ఎద్దుకు వస్తుండగా ఆ వాక్యపు వెలుగులో నీ జీవితం ఎలా ఉందో, నీ జీవిత పరిస్థితి ఎలా ఉందో పరిశీలన చేసుకుంటూ అక్కడికక్కడికి నీ జీవితాన్ని చక్కపరుచుకోవాలా? ఇది వాక్యమును ధ్యానించడము. ఏదో శ్రద్ధగా వినడం కాదు, భలే చెప్పారనుకోవడం కాదు. ప్రతి మాట దైవజనం నోటి నుండి వస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ, నీ హృదయం, నీ జీవితము ఆ వాక్యపు ఎదుట ఉంచి ఆ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ అక్కడికక్కడికి ఏం చేస్తుండాలంటే దిద్దుకోవాలి. ఇది వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవం. ఇది చాలామంది అప్పుడప్పుడు నాతో చెప్తారు, అన్న ఈరోజు ప్రభు నాతోనే మాట్లాడాడనా? దాని అర్థమేంటి? ఆమె వాక్య ధ్యానం చేసింది, అతను వాక్యాన్ని ధ్యానించాడు. ఆ వాక్యం ఇంకొకరికి కాదు కానీ తనకే అనిపించింది. ఎందుకంటే ఆ వాక్యం వస్తున్నప్పుడు, వాక్యములో తన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు బలహీనతలు కనబడ్డాయి, ఉన్న ఏ స్థితిలో ఉన్నారో తెలియపరచబడ్డది. అక్కడికక్కడే ఆ మాటల ద్వారా జీవితాన్ని చక్కపరుచుకున్నారు కనుక వారు వాక్యమును ధ్యానించారు. అందుకే చెప్తారు, ప్రభు నాతో మాట్లాడాడు. ప్రతి మాటను నీవు ధ్యానం చేయాలి. అలా ధ్యానిస్తూ ఉంటే వాక్యాన్ని నీకు కలిగే ధన్యత ఏంటో తెలుసా? చూడండి, యెహోషువా గ్రంథము 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపకుండా తప్పిపోకూడదు. ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దానిని ధ్యానిస్తూ ఉన్న ఎడల నీ మార్గమును నీవు వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించెదరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఊరకనే లేదండి, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని ఊరకనలేదు. ఏంటంట ధన్యత? జీవము కలిగిన దేవుడు యెహోషువాతో చెప్తున్నాడు, నాయకుడిగా నియమించబడిన యెహోషువాతో భయపడుతున్నాడు. ఇంత పెద్ద భారాన్ని, బాధ్యతను ప్రభువా నేను భరించగలుగుతానా? ఇశ్రాయేలీయులందరినీ వాగ్దాన దేశం వైపు నడిపించగలుగుతానా అని భయముతో, భీతితో ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించి నడిచే విషయములో అటు ఇటు తప్పిపోకుండా ఉండునట్లుగా చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకొకసారి చదవండి మాట, చాలా చక్కటి మాటలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే దాని అర్థము, ఈ ధర్మశాస్త్రమును నువ్వు చదవకుండా ఉండనే ఉండకూడదు. ప్రతిరోజు నువ్వు చదవాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము, అందులో వ్రాయబడి ఉన్న ప్రతి మాట ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించు. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి మాటను నెరవేర్చినట్లుగా, జరిగించినట్లుగా దివారాత్రములు దానిని నువ్వు ఏం చేస్తూ ఉండాలంటే ధ్యానిస్తూ ఉండాలి. నేను చెప్పాను కదా, చదివి వదిలిపెట్టడం కాదు, అందులో ఉన్న ప్రతి మాటను బట్టి నీ జీవితాన్ని పోల్చుకుంటూ, నీ జీవితాన్ని చక్కపరుచుకుంటూ, ఆ మాటలు నీ జీవితంలో నెరవేరుస్తూ ఉంటూ ఉంటే, అనగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నీ మార్గాన్ని నువ్వేం చేసుకుంటావంటే వర్ధిల్లింప చేసుకుంటావు. ఆ చివరిలో మాట చదవండి, నీ మార్గమును నీవు వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే నీ మార్గాన్ని వర్ధిల్లింప చేసుకొని నీవు చక్కగా ప్రవర్తిస్తావు. ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు వర్ధిల్లింపు లేదు? కారణమేంటి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం లేదు. వాక్య
వాక్యములో ఉన్న ప్రతి మాట వాని జీవితంలో నెరవేర్చబడడం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, వాళ్ళు వర్ధిల్లడం లేదు, వారి యొక్క జీవితాలు చక్కగా మార్చుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ తత్వానికి తగినట్లుగా, వారి మనస్తత్వానికి తగినట్లుగా, వాళ్ళు ఉన్న పరిస్థితులకు తగినట్లుగా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు నచ్చినట్లుగానే వెళ్తున్నారే తప్ప, దేవుని బిడ్డలారా, నిజానికి ప్రభు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో ఉన్న మాటను జరిగిస్తూ ధ్యానిస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలా అరుదు. నేను అందుకని ఎవరైనా నా దగ్గరికి ఏదైనా ఒక సమస్య చెప్పినప్పుడు వాక్యానుసారంగా వాళ్ళతో చెప్తే నచ్చదు, ఒప్పుకోలేరు, అంగీకరించలేరు. మనుషుల్లాగా లోక సంబంధంగా మాట్లాడితే నచ్చుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తిలో దేవుని వాక్యమును ధ్యానించి ఆ వాక్యములు జీవితంలో నెరవేర్చబడే అనుభవం లేదు కనుకనే ఎంతసేపటికి లోకస్తులలాగా శరీర సంబంధులు మాట్లాడినట్లుగా మాట్లాడితేనే వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారే తప్ప వాక్యానుసారంగా మాట్లాడితే మాట్లాడలేకపోతున్నారు, ఆ మాటలను అంగీకరించలేకపోతున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తే నీవు ధన్యుడుగా మారుతావు. ఏంటండి ఆ ధన్యత అంటే, నీ వెళ్ళే మార్గమును చక్కపరుచుకొని నీ జీవితంలో ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని విషయాల్లో నువ్వేమవుతావంటే వర్ధిల్లుతావు. ఎప్పుడు? దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గనక.